Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై సుప్రీంలో విచారణ, ఏపీ కేబినెట్ కీలక భేటీ. ఏపీలో ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల అజెండాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ 3 రాజధానుల నినాదంతో ముందుకు వెళుతోంది. టీడీపీ ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలోనే 11వ తేదీన సుప్రీంకోర్టు అమరావతిపైన విచారణ చేపట్టనుంది. ఆ మరుసటి రోజున ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో ఉత్కంఠ పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని కోరింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు దాఖలు చేసిన కేసులు 11వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బ్యాలా ఎం త్రివేది ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. విచారణ కోసం నంబర్ 41 కింద కేసులు లిస్ట్ అయ్యాయి. ఇదివరకు ఈ కేసుల్ని జస్టిస్ కెఎం జోసఫ్, జస్టిస్ బివి నాగరత్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది. చివరిసారిగా ఈ కేసుల్ని ఈ ధర్మాసనం మే 17వ తేదీన విచారించింది. తాను జూన్ 16వ తేదీన పదవి విరమణ చేయబోతున్నందున ముఖ్యమైన ఈ కేసులను విచారించి తీర్పు వెలువరించే సమయం లేదన్న కారణంగా జస్టిస్ కెఎం జోసఫ్ జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన పదవి విరమణ చేశారు. ఇక సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 3 రాజధానులే తమ విధానమని వైసీపీ స్పష్టం చేసింది. వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా తన పాలన సాగుతుందని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. 11వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా 12వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సుప్రీంకోర్టులో జరిగే విచారణ మరుసటి రోజునే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ఒకవేళ కోర్టు తీర్పు ఆలస్యమైతే ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచి అయినా పాలన చేసేందుకు ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపైన కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అమరావతి వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలలో సుప్రీంకోర్టు విచారణ, కేబినెట్ నిర్ణయాలపైన ఆసక్తి పెరుగుతోంది.